జై. స్వతంత్ర భారత్ కే జై. అఖండ భారత్ కే జై. మాతరం వందే మాతరం. మాతరం మాతరం వందే మాతరం. మాతరం మాతరం వందే మాతరం. భారత్ మాతా కే జై. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. నువ్వు ఫుల్ సేఫ్టీనా? నమస్కారం అండి అందరికి. ఈరోజు ఈ బలమేర్ పట్టణంలో దేశభక్తిని పెంపొందించే విధంగా, మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారందరికీ కూడా నివాళులు అర్పించే విధంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందులో భాగంగా నేను రావడం అనేది నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ మన దేశం మీద ప్రేమ, దేశం మీద భక్తి పెంపొందించుకుంటూ ఉండాలన్నది నా కోరిక. దేశం మీద ప్రేమ భక్తి అని అంటే ఇటువంటివి చేస్తున్నప్పుడు మనలో ఇంకా అర్థమవ్వాల్సింది ఏంటి అని అంటే, దేశం కోసం ఇంతమంది ఇంత ప్రాణాలే అర్పించినప్పుడు మనం చిన్న చిన్న పనులు చేయలేమా అన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అంటే మన ఇంటి బయట ఉన్న రోడ్లను నీట్గా ఉంచుకోవడం కానీ, మనం చేయాల్సిన పనులు మన ఉద్యోగాలని కర్తవ్యాలని సరిగా నిర్వర్తించుకోవడం కానీ, లేదంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను కానీ అదేవిధంగా పెద్దలను కానీ గౌరవించుకొని వాళ్ళ నుంచి నేర్చుకోవడం కానీ, ఇటువంటి వివిధ కార్యక్రమాల్లో వివిధ అంశాలని మనం అవలంబించుకోవడం అన్నది ముఖ్యంగా మనం గమనించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కూడా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈరోజు కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. కార్గిల్ అనే మన భారతదేశం జాగాలో పాకిస్తాన్ ముష్కరులు, టెర్రరిస్టులు, రిటైర్ అయిన మాజీ సైనికులు అందరూ మూకుమ్మడిగా వచ్చి మన టైగర్ హిల్స్ పైన పాగా వేసి కింద నుంచి మన సైనికులని చాలా ఘోరంగా ఓడించాలని ప్రయత్నం చేసినారు. అందులో భాగంగా మన సైనికులు వీరోచితంగా పోరాడి కొండపైకి ఎక్కే క్రమంలో సుమారుగా 500 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు కొండపైన ఉన్నారు టెర్రరిస్టులు, పాకిస్తాన్ వాళ్ళు. మనవాళ్ళు కొండ కింద నుంచి పైకి ఎక్కాలి వాళ్ళని అటాక్ చేయాలంటే. ఆ క్రమంలో కొండపై నుంచి మనవాళ్ళని సులభంగా టార్గెట్ చేసి 500 మందిని కాల్చేశారు. దగ్గర దగ్గర 1500 నుంచి 2000 వరకు మన సైనికులు గాయపడ్డారు. ఇంత జరిగిన మన భారతదేశ సైనికులు, వైమానిక సైనికులు వీరోచితంగా పోరాడి టెర్రరిస్టులను, పాకిస్తాన్ ముష్కరులను తుదముట్టించి 26 జూలై మనకు అఖండ విజయాన్ని ప్రాప్తి చేసినారు. ఈ యొక్క అఖండ విజయంలో భాగంగా ఈరోజు మనం మన భారతమాత ముద్దు బిడ్డలైన సైనికులకి అండదండగా మేమున్నామని, అమరులైన వీర సైనికుల కుటుంబ సభ్యులకి మేము చేదోడు వాదోడుగా ఉంటామని తెలియజేయడానికి ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం చేస్తున్నాం. ఈరోజు మన ఆర్డీఓ గారిని ర్యాలీ జెండా ఊపి స్టార్ట్ చేయడానికి ఇన్వైట్ చేసిన తదనంతరమే, ఇది దేశానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి తప్పకుండా వస్తాయన్నారు. దానికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. జై జవాన్! కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ కూడా మాతో అందుబాటులోకి వచ్చి జెండా ఊపి ర్యాలీని స్టార్ట్ చేస్తారు. వారికి కూడా ప్రజాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. నాడు మనం అంటే 25 సంవత్సరాలు మన కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు అయింది. ఆ 25 సంవత్సరాలు పురస్కరించుకొని 26 జూలై మనం జ్ఞాపకార్థంగా అందరం కూడా జరుపుకోవడం చాలా ఆనందదాయకం.
మన పెద్దలు చెప్పినట్టు విధంగా సిద్ధయ్య గారు కానీ ఆర్డీఓ సార్ కానీ చెప్పిన విధంగా మనము దేశం భక్తి ప్రతి ఒక్కరికి ఇంకా పెంపొందించాలి, యువతను ప్రోత్సహించాలి. ఇంకా మనకు దేశాన్ని కాపాడుకోవడంలో యువతను ఇంకా ముందుంచి వారందరూ కూడా దేశ సేవ కోసం వినియోగించుకునే విధంగా మనం చేయాల్సి ఉంటుంది. మన ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు అక్కడ కార్గిల్ ప్రాంతానికి పోయి వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఇక్కడ ఈ కార్యక్రమం చేపడుతున్నాను కాబట్టి మనం కూడా ఇన్ని కూడా ఎంతో చేసి పలమనేరు పట్టణంలో కూడా యువతను అడ్డదారు లేకుండా దేశభక్తి కోసం వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. ఈరోజు చాలా మన పనుండే ప్రజలందరూ కూడా చాలా సంతోషపడే విషయం, ఎందుకంటే ఇక్కడ కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జవాన్లకు మద్దతు తెలిపే కార్యక్రమం పెట్టినారు. దానికి ముఖ్య కారణమైన సిద్ధయ్యన్న గారి ఆధ్వర్యంలో జరగడం మేమందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం. ఆయన ఏ కార్యక్రమం చేసినా ప్రజాసేవకే ఉంటుందే తప్ప స్వార్థంగా ఉండదు. కావున ఆయన ఏ కార్యక్రమం చేసినా మేమందరము కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతామనేసి కూడా సవినయంగా తెలుపుకుంటూ మేము కూడా ఆకుల గజేంద్ర వర్గము మొత్తము కూడా మేము జవాన్లకి ఎల్లవేళలా మద్దతుంటాం. చనిపోయిన జవాన్ల కుటుంబాలకు కూడా ఎల్లవేళలా ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా అది మా బాధ మా కష్టంగా తీసుకుని మేము వాళ్ళకు అన్నదండలుగా ఒక కుటుంబ సభ్యులుగా ఉంటామనేసి కూడా తెలియజేసుకుంటూ మీ అందరినీ కలవడం నా అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా ఇంత గొప్ప ర్యాలీలో నన్ను ఆహ్వానించిన సిద్ధయ్యన్న గారికి వాళ్ళ బృందానందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర సార్. జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ. అఖండ భారత్ కే జై జవాన్ జై కిసాన్ జై జ